నామదేవుడు పాండురంగ స్వామి భక్తుడు. తాను పాండురంగడితో ముఖాముఖి మాట్లాడే శక్తిని సంపాదించాడు. ఒకసారి గోరా కుంభార్ అనేటటువంటి మహితాత్ముడు నామదేవుడిని సగం కాలినటువంటి కుండ అన్నాడు. దానితో నామదేవునికి బాధ కలిగి కోపం వచ్చింది. పాండురంగడిని ఆశ్రయించాడు. పాండురంగ, ఈరోజు నా మనసు ఏమీ బాగోలేదు. నేను చాలా అసంతృప్తితో ఉన్నాను. నేను నీతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాను. ఇంతకంటే గొప్పతనం ఏమి ఉంది? ఇక సాధించేది ఏముంటుంది అని తన ఆవేదనను పాండురంగడికి చెప్పాడు నామదేవుడు. అప్పుడు పాండురంగడు, నామదేవ, ఎందుకు బాధ? అతను చెప్పింది సత్యమే. అతను చెప్పినట్లు నీవు సగం కాలిన కుండవే అన్నాడు. అప్పుడు నామదేవుడు ఇంకా బాధపడ్డాడు. ఇన్ని సంవత్సరాలు నేను పాండురంగడిని సేవించి ప్రేమించి ధ్యానిస్తే చివరకు నేను సాధించినది ఇదా అని హతాశుడైపోయాడు. అప్పుడు పాండురంగడు ఇలా వివరిస్తాడు, నామదేవ, నీవు కేవలం నా సాకార దర్శనాన్ని చూడడంలో నిమగ్నమయ్యావు. కాని ఆ గోరా కుంభార్ పరమశివుడి సాక్షాత్కారం పొందాడు. పరమశివుడిని సాక్షాత్కరించుకుంటే దేవతల సాక్షాత్కారం పొందినట్లే. కాబట్టి ఇక నీ భజనలు ప్రసంగాలు అన్నీ కట్టిపెట్టు. విశోబా అనే గురువును ఆశ్రయించి సేవించు. ఆయన సిద్ధ మహాగురువు. ఆయన యొక్క అనుగ్రహాన్ని సాధించు. అప్పుడు నీకు నా నిజస్వరూప దర్శనం కలుగుతుంది అని పాండురంగడు నామదేవుడిని ఓదార్చాడు. అలా నామదేవుడు విశోబా అనే గురువును దర్శించడానికి వెళ్ళగా అక్కడ చూసిన సంఘటనకు నిర్ఘాంతపోయాడు. ఆ సంఘటన ఏమిటంటే, గురుదేవులు తమ కాళ్లను శివలింగంపై ఉంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇది చూసిన నామదేవుడు దిగ్భ్రాంతికి లోనై, ఏమిటి విచిత్ర వైఖరి అని ఆయనను ప్రశ్నించాడు. అప్పుడు వయోవృద్ధులైన గురుదేవులు తనకు వృద్ధాప్యం చేత కంటి చూపు మందగించిందని మరియు కదలలేని పరిస్థితిలో ఉండడం చేత తమ పాదాలను శివలింగం లేని చోట పెట్టమని నామదేవుని కోరారు. అలా చేయడానికి ప్రయత్నించగా గురుదేవుల పాదాలు మోపిన ప్రతి చోట శివలింగం ఆవిర్భవించింది. ఈ సన్నివేశంతో నామదేవుడు తన అహంకార ప్రవర్తనకు సిక్కుపడి గురుదేవుల పాదాలను తన శిరస్సుపై ఉంచి గురు కటాక్షాన్ని పొంది జీవన్ముక్తుడయ్యాడు. పాండురంగడితో ప్రత్యక్షంగా మాట్లాడగలిగిన నామదేవుడు సైతం ముక్తిని పొందడానికి ఒక లివింగ్ సిద్ధగురువును ఆశ్రయించక తప్పలేదు. కాబట్టి భక్తులెవరైనా సరే ముక్తి పథాన్ని చేరాలంటే తప్పనిసరిగా కావలసిన ఆయుధం లివింగ్ సిద్ధగురువు. లివింగ్ సిద్ధగురువు యొక్క ఆజ్ఞ పాలన వలననే ఏ భక్తుడైనా భవబంధాలను దాటి మోక్షాన్ని చేరగలడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.